అన్ని పరిస్థితులు ఉండవు సో ఒక్కొక్కసారి పరిస్థితులు మారుతుంటే దానికి అనుగుణంగా మనం కూడా సమాయత్తం కావాలి సాధారణ ఎన్నికలని తలపించే రీతిలో మా ఎలక్షన్స్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా గతంలో ఈ సినారియో మీ మీడియాకి చాలా హాయిగా మంచి మెటీరియల్ దొరికింది కదా మీరు ఆనందపడాలి కదా ఇలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటివి జరగకూడదని ఏమి లేదు జరిగినప్పుడు దానికి మనం సమాయత్తం అవ్వాలి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవడం జరగాలి అలాగే జరుగుతుంది ఈ రోజున అందుకని నా వ్యక్తిగత నేను చెప్పి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నేను భవిష్యత్ చర్యలు అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇది వాళ్ళ దీనికే వదిలేయాలి తప్ప నో 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 వాళ్ళ ప్రెరోగేటివ్ అది వాళ్ళకి వదిలేయాలి తప్ప అంత అంతరాత్మక అవకాశం ఉంటే ఓటు వేయకుండా ఎవరు ఉండరండి వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ రోజున జరిగి ఉండొచ్చు దాని గురించి ప్రత్యేకించి అనేవి ఎలాంటిది చెప్పదలుచుకోవాలి సపోర్టు నేను నా అంతరాత్మ ప్రబోధానికి అనుసరించి నేను వేశాను అంతే తప్ప ఎవరి అనేది బయట చెప్పకూడదు ఆయన ఇది సీక్రెట్ బ్యాలెట్ కదా ఓపెన్ బ్యాలెట్ సీక్రెట్ బ్యాలెట్ సీక్రెట్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ నేను లోపల మాట్లాడింది అది కాదు మళ్ళీ ఇంకోటి ఉంది అక్కడ మాట్లాడేది సరే చెప్పండి సో అంటే ఎప్పుడు ఒకేలాగా అన్ని పరిస్థితులు ఉండవు సో ఒక్కొక్కసారి పరిస్థితులు మారుతుంటే దానికి అనుగుణంగా మనం కూడా సమాయత్తం కావాలి సాధారణ ఎన్నికలని తలపించే రీతిలో మా ఎలక్షన్స్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా గతంలో ఈ సినారియో మీ మీడియాకి చాలా హాయిగా మంచి మెటీరియల్ దొరికింది కదా మీరు ఆనందపడాలి కదా ఇలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటివి జరగకూడదని ఏమి లేదు జరిగినప్పుడు దానికి మనం సమాయత్తం అవ్వాలి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవడం జరగాలి అలాగే జరుగుతుంది ఈ రోజున అందుకని నా వ్యక్తిగత నేను చెప్పి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నేను సమాయత్తం లేను ఇంత హీట్ పుట్టించాయి మా ఎలక్షన్స్ ఇక మీద కూడా ఇదే సినారియో కంటిన్యూ అవుతుంది అంటారా లేదంటే ఇది దీనికి అంటే ఇది ఇది ప్రత్యేకమైన సిచ్యువేషన్ గా మనం చూడాలి తప్ప అన్ని సార్లు ఇలా జరుగుతుందని అనుకోవటం లేదు సో ఇలా జరగడం కూడా అంత మంచిది కాదు బట్ అన్ఫార్చునేట్ ఇలాంటి సిచ్యువేషన్ చోటు చేసుకుంది బట్ భవిష్యత్తులో ఇలా లేకుండా చూడడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం ఓటు వేయకుండా ఉంటున్నటువంటి వాళ్ళకి ఏం చెప్పాలి అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇది వాళ్ళ దీనికే వదిలేయాలి తప్ప నో 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 వాళ్ళ ప్రెరోగేటివ్ అది వాళ్ళకి వదిలేయాలి తప్ప అంత అంతరాత్మక అవకాశం ఉంటే ఓటు వేయకుండా ఎవరు ఉండరండి వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ రోజున జరిగి ఉండొచ్చు దాని గురించి ప్రత్యేకించి అనేవి ఎలాంటిది చెప్పదలుచుకోవాలి సపోర్టు నేను నా అంతరాత్మ ప్రబోధానికి అనుసరించి నేను వేశాను అంతే తప్ప ఎవరి అనేది బయట చెప్పకూడదు ఆయన ఇది సీక్రెట్ బ్యాలెట్ కదా ఓపెన్ బ్యాలెట్ సీక్రెట్ బ్యాలెట్ సీక్రెట్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ